राष्ट्र जो राजकीय चूड़ी को राष्ट्र इवा चो व्यवस्थ तो युद्ध जो मन अर तमक अकूल में उे व्यक्ति सीएम कुर्चीपाली अकैक लक्ष्य तो पचे यो मीडिया अंटे मी अंदर की पाट की आंध्रज्योति यो मीडिया नित्यं प्रभुत्वं पै बुरद चलमे ध्येय का पेकोनी पचे यो मीडिया तमक अकूल में उे व्यक्ति आ सीएम कुर्चीपाली अकैक लक्ष्य तो पचे इवा इट दारुणम चो राजकीय व्यवस्थ तो यह मन युद्ध मन मंजुना अंदर वारी चे कदाण को मन रे रोज मन पेनबोता वे जनवरी ఒకటవ तारीख नीचे साजिक पेन रेल याब रूपये इवबोता प्रति अव्व प्रति ताता मुख में चूड़ा दी चूसी ओरव लेनेतन क यह दुष्ट चतुष्टय दुष्ट चतुष्टय पाद्य मी अंदर अभी अर्थम उ दुष्ट चतुष्टय एवरो दुष्ट चतुष्टय आंध्रज्योति टीवी फाइव बाबू दत्तपुत्रुडु వీళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయమంతా కూడా ఇక్కడ కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతలకు మంచి చేస్తూ పెన్షన్ పెంచబోతా ఉన్నాడు అన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా అసత్య ప్రచారాలు మొదలు పెట్టారు ఆశ్చర్యం కలిగించే అసత్య ప్రచారాలు మామూలుగానే ప్రతి 6 నెలలకు ఒకసారి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రతి 6 నెలలకొకసారి సంవత్సరంలో ప్రతి 6 నెలలకొకసారి సంవత్సరంలో జూన్ మాసంలోను సంవత్సరంలో డిసెంబర్ మాసంలోను ఇలా ప్రతి 6 నెలలకొకసారి ఆడిట్ లో భాగంగా పారదర్శకంగా వెరిఫికేషన్ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చే కార్యక్రమం సహజంగానే జరుగుతుంది అయితే కేవలం వెరిఫికేషన్ కోసం నోటీసులు ఇచ్చిన ఒకే ఒక కార్యక్రమంలో ఎన్నెన్ని అపద్ధాలు సృష్టించారు ఈ యెల్లో మీడియా అంటే ఎంతెంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనించారు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018 అక్టోబర్ దాకా ఎన్నికలకు 6 నెలల దాకా ఎంత మందికి పెన్షన్లు ఇచ్చారు అంటే కేవలం 39 లక్షలు ఈ రోజు మీ జగనన్న ప్రభుత్వంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తున్నామో తెలుసా అక్షరాల 62 లక్షల 30000 పెన్షన్ ఇవాల ఇస్తా ఉన్నా మరి ఎక్కడ 39 లక్షలు మరి ఎక్కడ ఇవాల ఇస్తా ఉన్నా 62 లక్షల 30000 పెన్షన్ ఎక్కడ మీ జగనన్న మనసు ఎలాంటిది అంటే మళ్ళీ రేపొద్దున జనవరి 1న ఈ 62 లక్షల 30000 మళ్ళీ పెరిగేనే కానీ తగ్గేనే ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు కారణం మీ జగనన్న మనసు అలాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ జరగదు అన్న సంగతి తెలిసినా కూడా ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో చూడండి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో నెలకు పెన్షన్ల బిల్లు కేవలం 400 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు మన ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీ జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లు నెలకు ఏకంగా 1700 కోట్ల రూపాయలు పైగానే ఇవాల జరుగుతా ఉంది
తేడా ఇంత ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నా కూడా ఏ రకంగా ఈ ఎల్లో మీడియా ఎలా అల్లకల్లోలం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలు గుర్తు పెట్టుకునేలా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈయన పెద్దగా చెప్పుకుంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క మంచైనా చేశాడా అని చెప్పి చెప్పుకునేదానికి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క మంచి పని రెండు చేతులు చూపించి ఇలా 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 కనీసం ఇప్పటికైనా వాళ్ళకు అర్థమవుతుందేమో, కనీసం మాటలు మాట్లాడేసరికి కాస్తో కూస్తో నిజమన్నా ఉండాలి అని చెప్పి ఇలాంటి దత్త తండ్రిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతా ఉన్నాడు మరో దత్తపుత్రుడు. వీరి స్టైల్ ఒకటే, వీరిద్దరి స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏమిటో తెలుసా? ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. ఇది వీరి స్టైల్. వీరి స్వరూపం చూస్తే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేం కర్మరా మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాజకీయానికి అని అనిపిస్తుంది. ఒక ఆయన ఏమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఒక ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్స్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన ఇది ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి చంద్రబాబు, ఇక ఆయన స్టైలు. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు, 14 ఏళ్లుగా సీఎం పని కూడా చేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉంటాడు ఈ మనిషి. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను, తన వల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్లో గెలిచినా కూడా సింధుకు బ్యాడ్మింటన్ ఆడటం నేనే నేర్పించాను అని కూడా అంటాడు. ఈ పెద్ద మనిషి, ఇది ఈయన స్టైల్. కానీ ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది.